అందరికీ నమస్కారం అండి. నెంబర్ టీపీ రామన్న, విద్యార్థి నిరుద్యోగ లైక్ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. ఈ వీడియో తీయడానికి ప్రధాన కారణం 2018-2020 డిఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థుల కోసం ఈ వీడియో తీస్తున్నాను. వారికి ఎగ్జామ్ నిర్వహిస్తామని అసెంబ్లీ సమావేశంలో చెప్పి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు అయితే ఎగ్జామ్ నిర్వహించలేదు. మరి ఇవాళ ఒక డిగ్రీ జాయిన్ కాక ఒక ఎగ్జామ్ వస్తాయి, ఎగ్జామ్ మనం రాసుకుంటాము, డిఎస్ రాసుకుంటాం, కెట్ రాసుకుంటామని చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎగ్జామ్ నిర్వహించక జీవో నంబర్ 30 సాఫ్ట్గా చూపించి మీరు దొడ్డిదారులు వచ్చారు, మీరు సక్రమంగా కాలేజీకి రాలేదు అనే ఒక రీతిలో దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఎగ్జామ్ నిర్వహించుకున్నట్ల చాలా మోసం చేస్తున్నారు. కావున జీవో నెంబర్ 30 అనేది 2020 వచ్చినది కాదు, 2015 వచ్చినది. ఆ జీవో అనేది ఆ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, సక్రమంగా మీరు ఇంప్లిమెంట్ చేసింటే ఈరోజు ఈ పరిస్థితి 2018-2020 బ్యాచ్ వరకు వచ్చేది కాదు. తప్పక మీద పెట్టుకొని విద్యార్థి మీద నెట్టడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. ఇదే విషయం మీద నవంబర్ 1, 2021 చలో విజయవాడ ధర్నాచో కార్యక్రమం పెట్టాము. ఈ యొక్క ధర్నాలో ప్రతి ఒక్క డైట్ మేనేజ్మెంట్ విద్యార్థులు పాల్గొనండి, పిఆర్ వాళ్ళు పాల్గొనండి. మీరు ఎక్కడో కూర్చొని మాకు ఎగ్జామ్ నిర్వహించండి అంటే టీకే ఫోర్లో కూర్చొని కూర్చుంటే ఎగ్జామ్ నిర్వహించరండి. మీరు రాండి, మీది మీ సమస్య, నా సమస్య కాదు. మీరు నేను కలిస్తేనే మనందరి సమస్య. మనందరి సమస్య తీర్చుకోవాలంటే ఖచ్చితంగా మనము రోడ్డు మీద రావాలా, గల మిప్పవాలా, పోరాటం చేయాలా, సాధించుకోవాలా. అంతేగాని ఎగ్జామ్ నిర్వహిస్తారులే, మా మేనేజ్మెంట్ చెప్పారు, మా ప్రిన్సిపల్ చెప్పారు, విద్యాశాఖ మంత్రి చెప్పాడు, ఇలాగే మీరు ఆలోచించుకుంటుంటే ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది. ఆలోచించుకుంటూ కూర్చుంటారా? ఉద్యమానికి వచ్చి